హాయ్ గాయస్, దిస్ సాయి ఫ్రమ్ బేసిక్ టెక్ తెలుగు. గాయస్, ఎడిటర్ ఆర్ ఎడిటింగ్ ఎడిటింగ్ అంటే ఆషామాషి విషయం కాదు గాయస్. చాలా చాలా కష్టం. ఏదైనా సరే ఒక రా ఫోటో క్లిప్ కానీ, ఫోటో కానీ, ఒక చిన్న వీడియో క్లిప్ కానీ, మూవీస్ కానివ్వండి, ఏదైనా సరే వీడియోని ఏ బాగా అవుట్పుట్ బాగా బయటకు వచ్చిందంటే అది ఎడిటర్ వల్లే సాధ్యం గాయస్. ఒక మంచి ఎడిటర్ ఉంటే మీరు ఎలాంటి వీడియో క్లిప్ అయినా సరే బాగా హైలైట్ చేసి అవుట్పుట్ బాగా బయటకు వస్తుంది. అలా అని చెప్పి మీరు వీడియో ఎంత బాగా షూట్ చేసినా అవుట్పుట్ సరిగ్గా రాలేదంటే అది బ్యాడ్ ఎడిటింగ్ వల్లే. మీరు ఎంత బాగా షూట్ చేసినా కానీ ఎడిటర్ సరిగ్గా లేకపోయినా, అంటే మీ ఎడిటింగ్ సరిగ్గా లేకపోయినా కానీ, దానిలో ఉన్న డీటెయిల్స్కి అంటే స్మాల్ స్మాల్ డీటెయిల్స్ని మీరు హైలైట్ చేయకపోయినా కానీ వీడియో కానీ ఫోటో కానీ అంతగా బాగవు, చూడడానికి అంతగా మంచిగా రావు. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను గైస్, అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎడిటింగ్ మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఎడిటింగ్ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, అంటే ఇంపార్టెన్స్ ఉంటుందో. ఓకే గైస్, లెట్స్ ప్లే ద క్లిప్. గైస్, ఇది ఒక నార్మల్ వీడియో క్లిప్, దీనికి కొంచెం లైట్గా మ్యూజిక్ యాడ్ చేసి కొంచెం ఎడిట్ చేద్దాం. గాయస్, ఇది నార్మల్గా ఫోన్లో 2 or 3 క్లిప్స్ వీడియో, దీన్ని కొంచెం స్లో మోషన్ యాడ్ చేసి మంచిగా ఎడిట్ చేస్తే ఇలా ఉంటుంది, చూడండి. గాయస్, చూసారు కదా ఇలా ఉంటుంది వీడియో ఎడిటింగ్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఏదైనా సరే ఒక నార్మల్ క్లిప్ను కూడా దాంట్లో చిన్న చిన్న స్మాల్ స్మాల్ డీటెయిల్స్ని మీరు కనుక హైలైట్ చేసినట్టయితే ఆ వీడియో క్లిప్కే చాలా బాగా అవుట్పుట్ బాగా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే, ఇందాక చూసారు కదా వీడియోలో స్మాల్ స్మాల్ ట్రాన్సాక్షన్స్ అంటే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, క్విక్ జూమ్ అవుట్, అలానే వీడియో మధ్య మధ్యలో బేసిక్ తగ్గట్టు బౌన్స్ అవుతుంది కదా, అలాంటివి ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను గైస్. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అది చేయాలంటే ముందుగా మన ఫోన్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి, అది ప్లేస్టోర్లో దొరుకుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు గనక డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మెనూలోకి వెళ్ళి కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. 16:9 ఎక్స్పెక్ట్ రేషియోలో ఇక్కడ మీడియా దగ్గరికి వెళ్ళి మీరు ఏ వీడియో క్లిప్ అయితే తీసుకున్నారో ఆ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక వీడియో క్లిప్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మల్టిపుల్ వీడియో క్లిప్స్ అయితే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వాటిని మనం కట్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఛాన్స్ ఉండదు గైస్, కొంచెం ఓవర్గా వచ్చినా కానీ కట్ చేసుకొని పెట్టుకోండి. గైస్, ఏదైనా ఒక సీన్ని బాగా ఎలివేట్ చేసేది అంటే హైలైట్ చేసేది ఏదైనా ఉందంటే అది మ్యూజిక్కే. ఏ సీన్ అయినా సరే మంచిగా హైలైట్ చేస్తుంది, అందుకని మంచిగా ఉండాలి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవడం. నేనైతే కొంచెం బేస్ డ్రాప్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం బేస్ వచ్చి ఆగుతూ ఉంటుంది. ఇలా ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను, మీరు మీ సీన్కి తగ్గట్టు ఏ మ్యూజిక్ అయినా సెలెక్ట్ చేసుకోండి. గాయస్, నేను ఈ వీడియోని కొంచెం స్లో చేశాను. స్లో చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మంచి లుక్ వస్తుంది, సినిమాటిక్ లుక్ వస్తుంది ఏ వీడియోకైనా సరే. ఒకవేళ మీరు స్లో చేయకుండా మీరు మామూలుగా ఉంచుకోవాలనుకుంటే ఇట్లా ఉంటుంది, చూడండి. ఇందాక ఇంతకుముందు క్లిప్కి దీనికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు క్లిప్ అయితే స్లోగా బాగుంది చూడడానికి, అందుకని చెప్పి లైట్గా యాడ్ చేయాల్సినప్పుడు స్లో మోషన్ కూడా యాడ్ చేయండి. తరువాత మనం మన వీడియోలో కలర్స్ బాగుండేటట్టు చూసుకోవాలి. నా వీడియోలో కొంచెం లైట్ ఎక్కువగా ఉంది, కొంచెం లైట్ని డార్క్ చేసి కలర్స్ కొంచెం ఓవర్ సాచురేట్ చేస్తాను. అప్పుడు చూడడానికి ఏంటంటే మన కళ్ళకి బాగుంటుంది, కలర్స్ బాగుంటే వీడియోకి ఒక లుక్ వస్తుంది గైస్. మీ ప్రిఫరెన్స్, అది మీరు వీడియోకి కలర్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి, లేకపోతే వద్దనుకుంటే వద్దుకొని. నేనైతే కలర్స్ ప్రిఫర్ చేస్తాను, బాగా చూడడానికి అప్పుడు సినిమాటిక్ లుక్ వస్తుంది. చూసారు కదా ఇంతకుముందు ఉన్న క్లిప్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇకపోతే ట్రాన్సాక్షన్స్ గైస్, ఈ మధ్య మధ్యలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వైట్ వైట్గా చిన్న చిన్న లైన్స్, అక్కడ మనం ట్రాన్సాక్షన్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఇదైతే నేను యాక్సెలరేషన్ అనే ట్రాన్సాక్షన్ని యూజ్ చేస్తాను, ఒక వీడియో నుంచి ఇంకొక, అంటే ఒక
దగ్గర నుంచి ఒక క్లిప్ దగ్గర నుంచి ఇంకో క్లిప్కి జంప్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి, ఎందుకంటే బాగా సూపర్గా క్విక్గా జూమ్ అవుతుంది, స్పీడ్గా వస్తుంది. దీన్ని మనం ట్రాన్సాక్షన్ స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు 0.5 సెకండ్స్లో కావాలంటే 0.5 సెకండ్స్, 1.5 సెకండ్స్ కావాలంటే 1.5 సెకండ్స్, ఇంకా ఎక్కువ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, డౌన్లోడ్ చేయాలంటే లేయర్స్లోకి వెళ్ళి అక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ వస్తాయి. పిక్సెల్ వైప్ కానివ్వండి, సూపర్ లుప్ కానివ్వండి, ఇవన్నీ ప్రీమియం గైస్, మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ పర్చేజ్ చేయకుండా ఇవన్నీ ఎలా రావాలి అని చెప్పి అనుకుంటున్నారా, అది కనుక అలాంటి కైన్ మాస్టర్ యాప్ మీకు కావాలంటే నన్ను కింద కామెంట్ చేయండి, నేను మీకు లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అది ఎందుకు పెట్టట్లేదు అంటే డిస్క్రిప్షన్లో అలా పెడితే నా మీద స్ట్రైక్ పడుతుంది గైస్, అందుకనే నేను పెట్టట్లేదు. మీకు కావాల్సిన వాళ్ళు మీరు కామెంట్ చేయండి, నేను ప్రైవేట్గా లింక్ ఇస్తాను. ఇలా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వేరు వేరు ట్రాన్సాక్షన్ మీ ఇష్టం తగ్గట్టు, అంటే ఆ సీన్కి తగ్గట్టు మీరు ఏ ట్రాన్సాక్షన్ కావాలనుకుంటే ఆ ట్రాన్సాక్షన్ని అక్కడ ప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు ఇంకో క్లిప్ చూపిస్తాను గైస్. ఈ క్లిప్లో ఏంటంటే వీడియో బౌన్స్ ఎఫెక్ట్ ఉంది కదా, అది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ వీడియో చూసుకోండి, వీడియో చూసుకొని దానికి తగ్గట్టుగా ఒక మంచి సాంగ్ని సెట్ చేసుకోండి. మ్యూజిక్ సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన మ్యూజిక్ని ఒకసారి వినండి గైస్, అప్పుడైతేనే మనకి ఫీల్ అవ్వడానికి బాగుంటుంది ఎక్కడెక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి బేస్ ఎఫెక్ట్స్ అని చెప్పి. గైస్ బేస్ ఎఫెక్ట్ రావాలంటే మీరు మీ వీడియో క్లిప్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ వస్తాయి, ఆ 3 డాట్స్ వచ్చిన తర్వాత డూప్లికేటైజ్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేటైజ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బాగా జూమ్ చేయండి, అంటే వెనకాల ఉన్న క్లిప్ కంటే కూడా కొంచెం లైట్గా జూమ్ చేసి పెట్టండి. అట్లా జూమ్ చేసి పెట్టడం వల్ల మనకి బౌన్స్ ఎఫెక్ట్, అంటే దానికంటే ఇది కొంచెం బౌన్స్గా ఉన్నటువంటిది, ఇప్పుడు బాగుంటుంది. మ్యూజిక్ ఫీల్ అవ్వండి, మ్యూజిక్ ఫీల్ అయ్యి ఎక్కడెక్కడైతే బేస్ డ్రాప్ అవుతుందో, ఎక్కడెక్కడైతే బేస్ హై అవుతుందో, అంటే బేస్ ఎక్కువగా ఉండదో, బేస్ ఉన్న చోటల వీడియోని అంటే డూప్లికేటైజ్ లేయర్ అన్ని చేసాం కదా దాన్ని కట్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేస్ బాగున్నట్టు అనిపించింది, అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను బేస్ ఎఫెక్ట్ ఇద్దామని. గాయస్ ఇక్కడ నాకు కొంచెం స్పెషల్ నోట్ అనిపించింది, కొంచెం మ్యూజిక్ చేంజ్ అయింది, అందుకని చెప్పి నేను ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ కట్ చేసుకున్నాను, ఇక్కడ వరకు వేరే ఎఫెక్ట్ ఇస్తాను. ఇలా మీకు ఎక్కడెక్కడ కావాలనుకుంటే అక్కడ వరకు మ్యూజిక్ కట్ చేసుకోండి, అండ్ మ్యూజిక్ వీడియో క్లిప్ కట్ చేసుకోండి, లేయర్ క్లిప్ని ఎక్కడైతే వద్దనుకుంటున్నారో మామూలుగా వదిలేసేసేయండి, దాని తర్వాత మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ లేయర్ మాత్రమే ఉంచుకోండి గాయస్, మిగతా అదంతా డిలీట్ చేసేసేయండి. గైస్ మీకు ఏ లేయర్ క్లిప్ కావాలనుకుంటే ఆ లేయర్ క్లిప్ వరకు ఉంచుకొని మిగతాదంతా డిలీట్ చేసేయండి. తర్వాత మీరు ఏ లేయర్ క్లిప్కి అయితే యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, బ్లింక్ అవ్వడం కానీ, ఫ్లిక్కర్ కానీ, పల్స్ అని పల్స్ ఉంటుంది, జిట్టర్ అయితే చాలా ఓవర్గా ఉంటుంది గైస్ బేస్ ఎఫెక్ట్కి. నాకు అక్కడ ఏ యానిమేషన్ కరెక్ట్ అనిపిస్తే ఆ యానిమేషన్ సెలెక్ట్ చేస్తున్నాను, దీనికైతే జిట్టర్ పెట్టాను, దీనికి కూడా పల్స్ ఇచ్చాను. పల్స్ అయితే కొంచెం బాగుంటుంది గైస్, కొంచెం నీట్గా, పల్స్ కాదు సారీ ఫ్లిక్కర్, ఫ్లిక్కర్ అయితే కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి, బేస్ అట్లా బంప్ అవుతున్నట్టు. నేను ప్రతి క్లిప్కి అదే పెట్టాను గైస్. మీరు చూసినట్టయితే బేస్ ఎఫెక్ట్ ఏమి అంతగా అనిపించట్లేదు, ఎందుకంటే నేను ఇందాక లేయర్ క్లిప్ ఉంది కదా, లేయర్ క్లిప్ని నేను సరిగ్గా జూమ్ చేయలేదు, దానికంటే వెనక ఒరిజినల్ కంటే కూడా ఇది కొంచెం ఎక్స్ట్రాగా జూమ్ చేసి పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు వీడియో క్లిప్ బంప్ అవుతున్నట్టు, అంటే బేస్ తగ్గట్టు బంప్ అవుతున్నట్టు మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని చెప్పి మీరు కూడా సరే కొంచెం ఓవర్గా కాదు, కొంచెం అంటే కొంచెం ఎఫెక్ట్ లేయర్ని కొంచెం ఓవర్గా జూమ్ చేయండి. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది, ఇంతకుముందు పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొంచెం బంప్ అవుతున్నట్టు, బేస్ ఎఫెక్ట్ బాగున్నట్టు వస్తుంది.
గైస్ చూశారు కదా ఇది ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చినా లేకపోతే మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని ముందు ముందు మీకు తీసుకొస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.